वेलकम टू एबीपी देशम तेलुगुदेशम पार्टी चेरिकलु మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా అనేక మంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉన్నారన్న ఒక ప్రచారం జరుగుతుంది. మనతో మాట్లాడేందుకు పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా చెప్పుకున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది సిచ్యుయేషన్? అంటే పార్టీలో చేరికలు భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలా భవిష్యత్ రాజకీయం పైన టీడీపీ ఎలాంటి అంచనాలు ఉంది? రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టాలి, మళ్ళీ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్లాలని ఆలోచన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోరుకుంటా ఉన్నారు. అందుకే ఈరోజు కన్నా లక్ష్మణ గారు కానీ, అలాగే రేపు రాబోయే రోజుల్లో అంటే 3 నెలల్లోనే ఇంకా చాలామంది వైసీపీ నాయకులు కానీ అలాగే ఇతర పార్టీ నాయకులు కానీ అనేక మంది మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది టచ్లో ఉన్నారు. ఇప్పటికే చూస్తూ ఉన్నాం మనం నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా బయటకు వచ్చి తిరుగుబాటు చేశారు చూస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో నడిపించాలంటే తెలుగుదేశం పార్టీనని భావిస్తున్న ఇతరులలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. కన్నా లక్షణాల గారు లాంటి సీనియర్ నాయకుడు ఈలోపు ఈరోజు పార్టీలో చేరటం అనేది చాలా శుభచూచకం. రాబోయే రోజుల్లో ఇలాంటి మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. రాష్ట్రం అన్ని రకాలుగా జగన్ పరిపాలనలో ఒకవైపు అవినీతి, ఒకవైపు దౌర్జన్యాలు, హత్యలు, పార్టీ ఆఫీస్ తగలబెడతాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. దీనన్నిటికీ పరిష్కారం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావాలి తెలుగుదేశం. గన్నవరం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడి శాంతి భద్రతకు సంబంధించి కాదు, కావాలని చెప్పి చేసింది అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వంశీ కూడా బహిరంగంగా సవాల్ చేశారు, దాన్ని ఎలా చూడాలి? అంటే ఇవాళ లోకం మొత్తం చూస్తూ ఉన్నా ఈ సైకోలు తమ మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఏ విధంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఎన్నిట్లో కూడా కావాలని మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ రెండింటికి సమాధానం ప్రజలే చూపిస్తారు. భవిష్యత్తులో ఇంకెంతమంది నాయకులు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారు? మీ అంచనాల ప్రకారం చేరికలకు సంబంధించి ఎలా? చాలామంది అండి. అంటే వైసీపీలో ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది టచ్లో ఉన్నారు, కానీ మాకు కొన్ని మా పార్టీ నాయకులు చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మా అధినాయకుడి నుంచి వాళ్ళకి కనుక గ్రీన్ సిగ్నల్ వస్తే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలే సిద్ధంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. కాబట్టి ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి, మన కళ్ళ ముందు చూస్తాం. రేపు రాబోయే 3 నెలల్లో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతాయి. అంటే వివేక హత్యకి సంబంధించి కొడాలని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. వివేక హత్య జరిగిన తర్వాత వచ్చినటువంటి లాభం జగన్కి ఏముంది? అదే ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుకి బాగా లాభం వచ్చిందని చెప్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సిబిఐ నిన్న సునీల్ యాదవ్ కేసు విషయంలో ఒక కౌంటర్ ఫైల్ చేసింది, 38 పేజీల కౌంటరు. దాంట్లో స్పష్టంగా కేసులో ఎవరెవరు ఆధారాలు ఏంటో అన్నీ బయటపెట్టారు. అంటే 2019 మార్చి 15వ తారీఖు నాడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ముందు రోజు మార్చి 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి నిందితులంతా అవినాష్ రెడ్డిలో ఉన్నారని చెప్పి ఇవాళ టెక్నికల్గా సాక్ష్యాధారాలతో సహా సిబిఐ వాళ్ళు బయటపెట్టినాక దాంట్లో ఇచ్చిన కౌంటర్లో కూడా అన్ని విషయాలు రాశారు. వివేకానంద రెడ్డిని ఎందుకు చంపాలనుకున్నారు? 2014లో వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, ఆ ఎమ్మెల్సీ టికెట్ శివశంకర్ రెడ్డి ఆశించాడు, అతనికి ఎమ్మెల్సీ టికెట్కి అద్దొచ్చాడని, అతనికి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వద్దన్నాడని, ఆయనకి కానీ షర్మిల గారికి కానీ అలాగే విజయమ్మ గారికి కానీ అడిగాడని, అడ్డుపడుతున్నాడని, దీని వల్ల అడ్డు తొలగించుకోవటం కోసం ఆయన హత్య చేశారు. ఆ అడిగే సమాధానం లేదు. వీళ్ళు సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్కి సమాధానం చెప్పాలి, కౌంటర్కి సమాధానం చెప్పాలి, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయినాక దొరికిపోయిన దొంగలందరూ బుకాయిస్తున్నారు. కానీ చట్టం వీళ్ళని వదలదు. వివేకానంద రెడ్డి గారి హత్య చాలా బ్రూటల్ మర్డర్, అంటే హాలీవుడ్ లెవెల్లో సస్పెన్సు, థ్రిల్లరు, యాక్షను, క్రైము ఉన్నటువంటి ఒక పెద్ద మూవీ కూడా ఇలాంటి
ఇన్ని మలుపులు జరగదు అన్ని మలుపులు తిప్పి ఆయన హత్య చేశారు కాబట్టి అన్ని ఎవిడెన్స్లు దొరికిపోయినాక అవినాష్ రెడ్డి అక్కడ రక్తమార్కులు వివేకానంద రెడ్డి గారి రక్తమార్కులు తుడిచేయటం ఆయన బాడీకి కుట్లు ఏపిచడం ఆయన్ని తీసుకెళ్లి మళ్ళీ మంచం మీద పడుకోబెడతాం ఎన్నిటిలో ఆయన పాత్ర ఏంటనే తెలిపోయింది కాబట్టి తప్పించుకోలేడు ఖచ్చితంగా ఆయన శిక్షింపబడతాడు నాని క్లియర్ గా చెప్పారు అంటే వివేక మరణం తర్వాత జగన్ కి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఒరిగింది ఏమీ లేదు అదే ఎన్టీఆర్ మరణం తర్వాత ఆస్తులు కావచ్చు పార్టీ కావచ్చు అన్నీ కూడా చంద్రబాబు నాయుడికి దక్కాయి ఇది క్లియర్ అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు నేను కొడాలి నానికి తెలుగులో చెప్తున్నా అరే బాబు నువ్వు మీ నాయకుడు మీ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని ఎందుకు హత్య చేశారో హైకోర్టులో విపులంగా చార్జ్ షీట్ లో గాని మొన్న వేసినటువంటి కౌంటర్ లో గాని ఉంది దాన్ని మీరు సమాధానం చెప్పండి ఏమి లబ్ధి చేకూరుతుందో మీకు ఉంది ఏమి లబ్ధి చేకూరుతుందో వివరంగా రాశారు హంతకులకు ముందు రోజు ఏ విధంగా అవినాష్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారో సాక్ష్యాలతో సహా నిరూపించబడి దానికి సమాధానం చెప్పకుండా నువ్వు బోడిగుండికి మోకాలికి లింక్ పెట్టి నువ్వు మాట్లాడితే కుదరదు ఇవాళ సబ్జెక్టు వివేకానంద రెడ్డి గారి హత్య దానికి సమాధానం చెప్పు రేపో మాపో మీ ఎంపీ బొక్కలోకి వెళ్ళిపోతా ఉన్నాడు జైలుకి వెళ్ళిపోతా ఉన్నాడు దాని తర్వాత ఇంకా చాలా పెద్ద తలకాయలు కూడా జైల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ అన్నింటికి కూడా ఎక్కడికి పోరు హత్య చేసి మనం తప్పించుకుందాం అంటే కుదిరే ప్రసక్తి లేదు వాళ్ళ దొరికిపోయిన దొంగలు ఈ వైసీపీ నాయకులు వివేక హత్య చాలా బ్రూటల్ గా జరిగింది కావాలని చెప్పి కుట్ర కోణంలో జరిగినటువంటి మర్డర్లో ప్రజాప్రతినిధులందరూ ఉన్నారు ఎంపీ కూడా త్వరలో జైలు శిక్షను అనుభవించబోతున్నారని చెప్పి కూడా బొండావమ్మ చెప్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ కావచ్చు పార్టీకి ఉన్నటువంటి ఆదరణ కావచ్చు మొత్తం మీద ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీలోకి మరికొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా వచ్చి చేరతారని చెప్పి కూడా బొండావమ్మ స్పష్టం చేస్తున్నారు హరీష్ ఏబీపీ దేశం మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి.